హాయ్ ఫ్రెండ్స్ డైలీ ఎంసీక్యూస్ ఎక్స్ప్లెనేషన్లో భాగంగా మనం ఈ వీడియోలో ఏపీ జాగ్రఫీకి సంబంధించి ఫిజికల్ జాగ్రఫీ అంటే మన ఆంధ్రప్రదేశ్ ఉనికి నైసర్గిక స్వరూపం నదీ వ్యవస్థ ప్రాజెక్టులు నేలలు అడవులు జీవవైవిధ్యం ఈ అంశాలకు సంబంధించి ఈ వీడియోలో ఎంసీక్యూస్ని డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము ఓకేనా చూడండి ఆంధ్రప్రదేశ్ ఫిజికల్ జాగ్రఫీ క్వశ్చన్ నెంబర్ వన్ ఆంధ్రప్రదేశ్లో జనాభా పరంగా అతిపెద్ద జిల్లా ఏది చూడండి మనకి రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్ మూడున ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసి రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్ నాలుగో తేదీ నుంచి నూతన జిల్లాల పరిపాలన మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రారంభమైంది పదమూడు జిల్లాలను కాస్త ఇరవై ఆరు జిల్లాలుగా ఏర్పాటు చేయడం జరిగింది దాన్ని బేస్ చేసుకొని ఆంధ్రప్రదేశ్లో జనాభా పరంగా అతిపెద్ద జిల్లా ఏది అంటే పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా చూడండి మనకి జనాభా పరంగా అతి పెద్ద జిల్లా పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆల్మోస్ట్ ఆల్ మనకు ఇరవై నాలుగు పాయింట్ ఆరు తొమ్మిది లక్షల మంది పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ఉన్నారు జనాభా పరంగా అతి తక్కువ జనాభా అంటే మనకి పార్వతీపురం మన్యం మనకి విస్తీర్ణపరంగా అంటేనేమో ప్రకాశం జిల్లా విస్తీర్ణపరంగా గతంలో అనంతపురం జిల్లా ఉండేది నూతన జిల్లాల ఏర్పాటు తర్వాత విస్తీర్ణపరంగా మొదటి జిల్లా ప్రకాశం జిల్లా ఇప్పుడు జనాభా పరంగా అంటే పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా గుర్తుపెట్టుకోండి పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఒకవైపు జనాభా పరంగా పెద్దది మన ఆంధ్రప్రదేశ్లో అత్యధిక నియోజకవర్గాలు అత్యధిక నియోజకవర్గాలు ఎనిమిది నియోజకవర్గాలు ఉన్నాయి నెల్లూరు జిల్లాలో అంటే ఎమ్మెల్యే స్థానాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి అదేవిధంగా అత్యధిక మండలాలు అత్యధిక మండలాలు ముప్పై ఎనిమిది మండలాలు ప్రకాశం జిల్లాతో సమానంగా మొదటి స్థానంలో ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం ఇరవై ఆరు జిల్లాలు ఉన్నాయి మరియు ఆరు వందల డెబ్భై తొమ్మిది మండలాలు ఉన్నాయి మరియు డె ఆరు రెవెన్యూ డివిజన్లు ఉన్నాయి గుర్తుపెట్టుకోండి ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతము ఆరు వందల డెబ్బై తొమ్మిది మండలాలు డెబ్బై ఆరు రెవెన్యూ డివిజన్లు ఇరవై ఆరు జిల్లాలు ఉన్నాయి ఓకేనా నెల్లూరు జిల్లా యొక్క ప్రాముఖ్యత జనాభా పరంగా అతిపెద్ద జిల్లా అత్యధిక నియోజకవర్గాలకు కలిగినటువంటి జిల్లా మండలాలు అత్యధికంగా ఉన్నటువంటి జిల్లా ఒకసారి దీనికి సంబంధించి మనము మ్యాప్ చూద్దాము ఇదిగోండి ఆంధ్రప్రదేశ్లో పదమూడు జిల్లాలు ఉన్నాయి కొత్త జిల్లాలు ముప్పై ఒకటి కొత్త రెవెన్యూ డివిజన్లు ఎన్ని ఏర్పాటు చేశారు అంటే కొత్త రెవెన్యూ డివిజన్లు డెబ్బై ఒక్క రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేశారు సాయి బాలాజీ శ్రీ బాలాజీ డిస్టిక్ రీనేమ్డ్ యాజ్ తిరుపతి డిస్టిక్ తిరుపతి జిల్లా పేరు పెట్టారు ఆ తర్వాత డిస్టిక్ విత్ హైయెస్ట్ పాపులేషన్ పాపులేషన్ పరంగా అతి పెద్ద జిల్లా నెల్లూరు విస్తీర్ణ పరంగా ప్రకాశం డిస్టిక్ డిస్టిక్ విత్ లీస్ట్ పాపులేషన్ అంటే పార్వతీపురం మన్యం పార్వతీపురం మన్యం అనేది లీస్ట్ పాపులేషన్ హైయెస్ట్ పాపులేషన్ వచ్చేసి నెల్లూరు నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ టూ ఇది కూడా చూడండి మనకి ఇంపార్టెంట్ ఇక్కడ ఆంధ్రప్రదేశ్తో మొత్తం ఎన్ని రాష్ట్రాలు సరిహద్దును పంచుకుంటున్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము మొత్తం ఐదు రాష్ట్రాలతో సరిహద్దు పంచుకుంటున్నాయి ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఆంధ్రప్రదేశ్కి ఉత్తరాన ఒరిస్సా ఛత్తీస్గఢ్ మరియు తెలంగాణ అదేవిధంగా కర్ణాటక పశ్చిమం వైపు కర్ణాటక దక్షిణం వైపు తమిళనాడు తూర్పు వైపున బంగాళాఖాతం చూడండి ఆంధ్రప్రదేశ్తో మొత్తం ఎన్ని రాష్ట్రాలు సరిహద్దు పంచుకుంటున్నాయంటే ఐదు రాష్ట్రాలు అత్యధికంగా ఏ రాష్ట్రంతో సరిహద్దు అంటే తెలంగాణ రాష్ట్రంతో దాదాపు ఏడు జిల్లాలు సరిహద్దు పంచుకుంటున్నాయి ఎక్కువగా ఏ జిల్లా అత్యధిక రాష్ట్రాలతో సరిహద్దు పంచుకుంటుంది అని కనుక అడిగితే దానికి ఆన్సర్ అల్లూరి సీతారామరాజు జిల్లా చూడండి ఇది కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అల్లూరి సీతారామరాజు జిల్లా ఒకవైపు ఒరిస్సాతో ఛత్తీస్గఢ్తో తెలంగాణతో మూడు రాష్ట్రాలతో సరిహద్దు పంచుకుంటుంది ఇక మాకు అడిగిన క్వశ్చన్ ఆంధ్రప్రదేశ్ తో మొత్తం ఎన్ని రాష్ట్రాలు సరిత పంచుకుంటున్నాయంటే ఐదు రాష్ట్రాలు ఒకసారి దీనికి సంబంధించి మనం మ్యాప్ చూద్దాము చూడండి ఇక్కడ మనకి నూతన జిల్లాలు ఇవి మొత్తం నూతన జిల్లాల మీద మనకు అవగాహన ఉండాలి నూతన రాష్ట్రము మనకు గవర్నమెంట్ రెండు వేల పంతొమ్మిదిలో వచ్చిన తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో ప్రస్తుత ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పరిపాలనా సౌలభ్యం కోసము పదమూడు జిల్లాలను ఇరవై ఆరు జిల్లాలుగా రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్ మూడో తేదీన ప్రకటించి ఏప్రిల్ నాలుగు నుంచి అమల్లోకి తీసుకుని రావడం జరిగింది ఈ ఇరవై ఆరు జిల్లాల మీద మనం సపరేట్ వీడియో చేసుకుందాం ఇరవై ఆరు జిల్లాలకు సంబంధించి మరియు దాని మీద ఎంసీక్యూస్ ఇక్కడైతే జస్ట్ ఇరవై ఆరు జిల్లాలు ఉన్నాయి అని మనం తెలుసుకోండి ఈ ఇరవై ఆరు జిల్లాల్లో ఇదిగోండి ఫస్ట్ ఒడిస్సా ఒడిస్సా రాష్ట్రము ఛత్తీస్గఢ్ రాష్ట్రము ఛత్తీస్గఢ్ అదేవిధంగా తెలంగాణ మరియు కర్ణాటక ఇదిగోండి ఇటు పక్క కర్ణాటక ఇది తమిళనాడు ఒడిస్సా రాష్ట్రము ఛత్తీస్గఢ్ రాష్ట్రము తెలంగాణ రాష్ట్రము కర్ణాటక రాష్ట్రము తమిళనాడు రాష్ట్రం మొత్తం ఐదు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్తో సరిహద్దు పంచుకుంటున్నాయి ఇది నూతన జిల్లాలకు సంబంధించి ఇందులో చూడండి అల్లూరి సీతారామరావు జిల్లా చాలా చాలా ఇంపార్టెంట్ మనకి ఇది అల్లూరి సీతారామరాజు జిల్లా ఒకవైపు ఒడిస్సాతోటి మరొక వైపు ఛత్తీస్గఢ్ తోటి మరొక వైపు తెలంగాణతోటి ఇదిగోండి ఇక్కడ మరొక వైపు తోటి ఈ విధంగా మూడు రాష్ట్రాలతో సరిహద్దు పంచుకుంటున్నటువంటి జిల్లా ఏది అని అడిగితే అల్లూరి సీతారామరాజు ఆంధ్రప్రదేశ్తో ఎక్కువగా సరిహద్దు పంచుకుంటున్నటువంటి రాష్ట్రం ఏది అంటేనేమో తెలంగాణ తెలంగాణ నెక్స్ట్ ఇదిగోండి ఒడిస్సా ఛత్తీస్గఢ్ తెలంగాణ కర్ణాటక తమిళనాడు మన ఆంధ్రప్రదేశ్ చుట్టూ ఉన్నటువంటి సరిహద్దు రాష్ట్రాలు నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ త్రీ ఈ కింది వాణిలో తప్పుగా పేర్కొన్నటువంటి జంటను గుర్తించండి చూడండి మనకు ఏపీపిఎస్సి గ్రూప్ టూ ఎగ్జామ్ లో ఆంధ్రప్రదేశ్ సంబంధించిన అంశాలను మనం తెలుసుకుని వెళ్ళాలి ఎగ్జామ్ ఎగ్జామ్కి వెళ్ళబోయే ముందు అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ యొక్క రాష్ట్ర వృక్షము వృక్షము మామిడి కాదండి వేప చెట్టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వృక్షము వేప చెట్టు అజరక్టా ఇండికా రాష్ట్ర పుష్పము మల్లెపు రాష్ట్ర పక్షి రామచిలుక రాష్ట్ర జలచర జీవి డాల్ఫిన్ ఇవన్నీ కరెక్టే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వృక్షము అంటేనేమో మనకు వేప చెట్టు ఒకసారి రాష్ట్రానికి సంబంధించి ఏవైతే ప్రాముఖ్యమైనవి ఉన్నాయో ఒకసారి చూద్దాము మనకు కూచిపూడి నృత్యము తర్వాత కబడ్డీ గేము ఇవన్నీ ఉన్నాయి చూడండి రాష్ట్ర భాష తెలుగు భాష రాష్ట్ర చిహ్నం పూర్ణ కుంభం పూర్ణ ఘటం రాష్ట్ర జంతువు కృష్ణ జింక చూడండి రాష్ట్ర జంతువు కృష్ణ జింక మనకి టూ థౌజండ్ ఎయిటీన్ ఎస్ఐ నోటిఫికేషన్ లో దీని గురించి అడిగారు ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పక్షి రామచిలుక రాష్ట్ర వృక్షం ఇదిగోండి మనకి ఇక్కడ ఏంటంటే రాష్ట్ర వృక్షం వేప చెట్టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క వృక్షం వేప చెట్టు రాష్ట్ర పుష్పం మల్లె పువ్వు రాష్ట్ర పండు అంటేనేమో మామిడి పండు రాష్ట్ర నృత్యము అంటే కూచిపూడి రాష్ట్ర ఆట కబడ్డీ ఆట ఇవి మనకు ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి చిహ్నాలు నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ఫోర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధికారిక చిహ్నాన్ని క్రింది వాళ్ళు రూపొందించింది ఎవరు చూడండి ఇది కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ మనకి ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధికారిక యమ్లం చిహ్నం ఏదైతే ఉందో పూర్ణ ఘట్టము అదే విధంగా జయతే అని మూడు సింహాల గుర్తు ఆ తర్వాత పైన తెలుగులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము అని ఒకవైపు ఇంగ్లీష్లో ఇంకోవైపు హిందీలో ఆంధ్రప్రదేశ్ అని రాసినటువంటి యమలాన్ని టూ థౌజండ్ ఎయిటీన్ ఆ టైంలో ఫైనలైజ్ చేశారు సూర్యశెట్టి ఆంజనేయులు గారు దాన్ని రూపొందించింది ఎవరంటే సూర్యశెట్టి ఆంజనేయులు ఒకసారి చూడండి దానికి సంబంధించి ఇదిగోండి మన ఆంధ్రప్రదేశ్ యొక్క అధికారిక ప్రభుత్వ చిహ్నం ఇది పూర్ణ ఘట్టము ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అని తెలుగులో ఉంటుంది ఒకవైపు ఇంగ్లీష్లో ఆంధ్రప్రదేశ్ ఇక్కడ స్పేస్ ఉంటుంది అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ హిందీ ఇక్కడ స్పేస్ ఉంటుంది కానీ తెలుగులో రాసేటప్పుడు ఆంధ్రప్రదేశ్ అనే కలిపే రాస్తాము అదేవిధంగా ఇక్కడ మూడు సింహాల గుర్తు సత్యమేవ జయతే తెలుగులో కింద ఈ యొక్క చిహ్నానికి వెలుపల ఉండేదే సత్యమేవ జైతే చూడండి స్టేట్ ఎంలం సూర్యశెట్టి ఆంజనేయులు ఎవరండి సూర్యశెట్టి ఆంజనేయులు ఏ మాస్టర్ ఆఫ్ డ్రాయింగ్ మేడ్ దిస్ ఎంలం విచ్ వా సెలెక్టెడ్ ఫ్రమ్ అరౌండ్ త్రీ హండ్రెడ్ సింబల్స్ దట్ వర్ సబ్మిటెడ్ ద ఎంలం సింబల్ సింబాలసిస్ ద గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇన్ ఏ బ్యానర్ దట్ ద సింబల్ ఆఫ్ ది స్టేట్ ఆన్ ఏ వైట్ ఫీల్డ్ బ్యాక్గ్రౌండ్ నేపథ్యంలో మూడు వందల కన్నా ఎక్కువ ప్రపోజల్స్ వస్తే అందులో నుంచి ఒకటి ఎంపిక చేశారు ఈ యొక్క ముద్రను మనకి సూర్యశెట్టి ఆంజనేయులు గారు రూపొందించారు గుర్తుపెట్టుకోండి సూర్యశెట్టి ఆంజనేయులు నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ఫైవ్ రాజమండ్రి శిలలో ప్రధానంగా లభ్యమవుతున్నటువంటి ఖనిజాలు చూడండి మనకు ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ రాజమండ్రి శిల్లా మన ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్ ఏదైతే ఆంధ్రప్రదేశ్లో ఒకవైపు ఇవి తూర్పు కనుమలు చూడండి ఇవి వెస్ట్రన్ గార్డ్స్ తూర్పు కనుమలు ఇదేమో పడమటి పీఠభూమి ఏరియాని ఏమంటారంటే పడమటి పీఠభూమి మరోవైపు ఇక్కడ ఉన్నటువంటి భూభాగాన్ని తీర మైదానము అలా ఆంధ్రప్రదేశ్ భూభాగాన్ని మూడు భాగాలు డివైడ్ చేశారు ఒకటి పడమటి పీఠభూమి రెండు తూర్పు కనుమలు మూడు తీర మైదానాలు ఇందులో పడమటి పీఠభూమిని మరలా ఎలా డివైడ్ చేశారంటే చూడండి పడమటి పీఠభూమిని ఒకవైపు దార్వార్ శిల అత్యంత ప్రాచీనమైనటువంటి శిలలు దార్వార్ శిల దార్వార్ అత్యంత ప్రాచీనమైన అవక్షేప శిలల రూపాంతరమే ఈ దార్వార్ శిల నీస్ మరి షిఫ్ట్ శిలలతో ఇది ఏర్పడింది అత్యంత విలువైన ఖనిజాలకు ప్రసిద్ధి ఈ దార్బార్ శిల అదేవిధంగా కర్నూలు శిలలు కడప శిలలు రాజమండ్రి శిలలు దక్కన్ నాపడు ఇలా పడమటి పీఠభూమిని ఇలా డివైడ్ చేశారు మనకు ఇండియన్ ఫిజికల్ జాగ్రఫీలో హిమాద్రి హిమాచల్ శివాలిక్ మనకు హిమాలయాలు అని ఆ తర్వాత గంగా సింధు బ్రహ్మపుత్ర మైదాన ప్రాంతము అని పశ్చిమ కనుమలు తూర్పు కనుమలు అని ఏ విధంగా డివైడ్ చేశారో మన ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్లో దార్వార్ కర్నూలు కడప రాజమండ్రి నాపలు అని పడమటి పీఠభూమిని మరలా విభజించడం జరిగింది హిమాలయాలు అనుకోండి సపోజ్ హిమాద్రి హిమాచల్ శివాలిక్ అలా డివైడ్ చేస్తాం కదా ఈ ద్వీపకల్ప పీఠభూమి అనుకోండి మాల్వా పీఠభూమి దక్కన్ పీఠభూమి ఆ విధంగానే ఈ డివిజన్ జరిగింది అందులో రాజమండ్రి శిలల్లో ప్రధానమైనది పెట్రోలియం మరియు సహజ వాయువు చాలా చాలా ఇంపార్టెంట్ పీఠది పెట్రోలియం మరియు సహజ వాయువు ఎక్కడ ఫేమస్ అంటే మనకు రాజమండ్రి శిలలు ఈ శిలలు రాజమండ్రి శిలలు నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ సిక్స్ తూర్పు కనుమల్లో అత్యంత ఎత్తైన శిఖరం ఏది చూడండి తూర్పు కనుమల్లో అత్యంత ఎత్తైన శిఖరం జిందగడ మనకు గతంలో విశాఖపట్నం జిల్లా ఇప్పుడు అల్లూరి సీతారామరాజు జిల్లా అల్లూరి సీతారామరాజు జిల్లా అల్లూరి సీతారామరాజు జిల్లాలో మనకు జిందగడ అనేది ఉంది మనకి తూర్పు కనుమలు అత్యంత ఎత్తైన శిఖరం జిందగడ పశ్చిమ కనుమలలో అత్యంత ఎత్తైన శిఖరము అని అడిగితే అన్నయ్య ముడి అన్నయ్య పెద్దదా లేకపోతే జిందగడ పెద్దదా అంటే అన్నయ్య పెద్దది అన్నయ్య మనకు కేరళలో ఉంది దక్షిణ భారతదేశంలో లేదా పశ్చిమ కనుమలలో ద్విపల్ప భారత్లో అతి పెద్దది అన్నయ్య టోటల్గా ప్రపంచంలో అయితే అతి పెద్దది హిమాలయాలు మన భారతదేశంలో అయితే టూ శిఖరం టూ అదేవిధంగా హిమాద్రి హిమాచల్ శివాలి వీటిల్లో హిమాద్రిలో హిమాలయాలు అనేవి ఉన్నతమైనవి హిమాచల్ హిమాచల్లో పీర్ పంజల్ శ్రేణి హిమాచల్లో పీర్ పంజల్ శ్రేణి ఈ పీర్ పంజల్ శ్రేణి అనేది పొడవైనటువంటి శ్రేణి ఆ తర్వాత తూర్పు కనుమల్లో జిందగడ పశ్చిమ కనుమల్లో అన్నయముడి ఆ తర్వాత ఈ హిమాద్రి హిమాచల్ ఈ రెండు కలిసి మనకి సో నేను ఇక్కడ మనం చూసుకుంటే హిమాద్రి హిమాచల్ ఈ రెండు కలిసే ప్రాంతమే పూర్వాంచల్ పర్వత శ్రేణులు అంటారు ఈ పూర్వాంచల్ పర్వత శ్రేణుల్లో అత్యంత ఎత్తైనది సారామతి 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 ఆ తర్వాత మనకి సాత్పురా పర్వత శ్రేణులు అయితే దుక్కరని ఆరావళి ఆరావళిలో అయితే గురు శిఖర్ ఆరావళిలో అత్యున్నతమైన శిఖరం గురు శిఖర్ మీరు ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ మరియు భారతదేశ నైసర్గిక స్వరూపంలో ఏ ప్రాంతాలలో ఏవి ఉన్నతమైన శిఖరాలు ఖచ్చితంగా చూసుకుని వెళ్ళండి మనకు మ్యాచ్ ద ఫాలోయింగ్ అడిగే అవకాశం ఉంది ఈ గురు శిఖర్ ఆరావళి పర్వతాల్లో ఉన్నటువంటి అతి ఎత్తైన శిఖరము ఇక్కడ మౌంట్ అబూ అనే వేసబెడుతుంది దిల్వారా దేవాలయం ఉంది ఈ దిల్వారా దేవాలయము అనేది జైన మతానికి సంబంధించింది మనకు మైనారిటీ ఆరు భాషల్లో రెండు వేల పద్నాలుగులో చివరి హోదా పొందినది జైన మతం ఇది మనకు దీనికి సంబంధించింది ఇక్కడ తూర్పు తిరుమలలో అత్యంత ఎత్తైన శిఖరము అంటే జిందగడ చూడండి ఒకసారి జిందగడ సంబంధించి మనం చూద్దాము ఇదిగోండి జిందగడ పీక్ హైయెస్ట్ పీక్ ఆఫ్ ఈస్టర్న్ గాడ్స్ ఈస్టర్న్ తూర్పు కనుమల్లో అత్యంత ఎత్తైన శిఖరం జిందగడ జిందగడ పీక్ ఇస్ ద హైయెస్ట్ మౌంటైన్ పీక్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ విత్ అన్ ఎలివేషన్ ఆఫ్ వన్ సిక్స్ నైన్ జీరో మీటర్స్ పదహారు వందల తొంభై మీటర్లు అంటే ఐదు వేల ఐదు వందల నలభై ఫీట్స్ ద జిందగడ పీక్ ఈజ్ ఆల్సో ద టాలెస్ట్ పీక్ ఆఫ్ ఈస్టర్న్ గార్డ్స్ లొకేటెడ్ ఇన్ ద బ్యూటిఫుల్ అరకు వ్యాలీ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఇంతకుముందు మనం చూసుకుంటే విశాఖపట్నం జిల్లా ప్రెసిడెంట్ ఏ జిల్లా అల్లూరి సీతారామరాజు జిల్లా నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ సెవెన్ చూడండి వేసవిలో ఆంధ్రప్రదేశ్లో సంభవించే వర్షపు జల్లులను ఏమని పిలుస్తారు మనకి ఆంధ్రప్రదేశ్లో ఏరువాక జల్లులు మనకి శీతాకాలం వేసవి కాలం నైరుతి ఋతుపవన కాలం ఈసన ఋతుపవన కాలం చూడండి మనకు క్లైమేట్ ని శీతాకాలం ఆ తర్వాత వేసవికాలం నైరుతి రుతుపోన కాలం ఈశాన్య ఋతుపవన కాలం ఇలా డివైడ్ చేస్తారు మనకు డిసెంబర్ జనవరి ఫిబ్రవరి శీతాకాలం మార్చ్ ఏప్రిల్ మే ఆ టైంలో వేసవికాలం జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ ఆ టైంలో నలు కాలం అక్టోబర్ నవంబర్ ఈసిన కాలం ఉంటుంది ఇక్కడ వేసవికాలం ప్రారంభంలో వర్షాలు అనేవి కురుస్తాయి వాటిల్ని మనం చూసుకుంటే ఏరువాక జల్లులు ఏరువాక జల్లులు అంటారు కేరళలో అయితే మ్యాంగో షవర్స్ వెస్ట్ బెంగాల్లో అయితే బైశాఖీలు ఆ తర్వాత ఉత్తరప్రదేశ్లో అయితే అందిలు లేదా గుడ్డి జల్లులు చూడండి ఎక్కడ ఎక్కడంటారు వెస్ట్ బెంగాల్ అదే అందిలు అంటే ఉత్తరప్రదేశ్ ఓకేనా అదే మనకు ఇండియన్ క్లైమేట్లో శీతాకాలంలో అక్కడక్కడ మహావత్ అనే వర్షపాతం సంభవిస్తుంది మహావత్ ఈ మహావత్ అనే వర్షపాతం వల్ల గోధుమ పంట పండడానికి అత్యంత అనుకూలమైనది మధ్యధరా సముద్ర ప్రాంతంలో వర్షాలు పడే ఏకైక ప్రకృతి సిద్ధ మండలం ఈ మధ్యతర మండలం అందులో భాగంగా శీతాకాలం మహావత్ వేసవికాలం ఫోర్ ఓ క్లాక్ జల్లులు సంవహన వర్షపాతం ఇలా అంటారు నైరుద్య రుత్పాన్న కాలం ద్వారా మనకి ఎక్కువగా వర్షపాతం అనేది సంభవిస్తుంది ఈశాన ఋతుపవన కాలం ఈశాన రుతుపవన కాలం వల్ల తిరోగమన సమయంలో ఉత్తర భారతదేశంలో అక్టోబర్ హీట్ అనేది సంభవించడం జరుగుతుంది ఇది దీనికి సంబంధించి ఒకసారి చూడండి మనం ఇక్కడ చూస్తే మ్యాంగో షవర్స్ కేరళ బ్లాసమ్ షవర్స్ అదేవిధంగా ఇక్కడ వేడి గాలులు అనమాట ఇవి మధ్యప్రదేశ్ ఈ టైంలో లూ అనే వేడి గాలు కాలపై సాకి వెస్ట్ బెంగాల్ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ నైన్ క్వశ్చన్ నెంబర్ ఎయిట్ చూడండి ఇది కూడా మనకి ఇంపార్టెంట్ పెట్టు వార్షిక సగటు ఉష్ణోగ్రత వ్యత్యాసాలు ఎక్కువగా గల శీతోష్ణ స్థితిని ఏమని పిలుస్తారు చూడండి వార్షిక సగటు ఉష్ణోగ్రత వ్యత్యాసాలు సగటు ఉష్ణోగ్రత ఎక్కువగా తక్కువగా గ్యాప్ ఎక్కువగా ఉంటే దాన్ని ఏమని పిలుస్తారు అంటే ఖండాంతర్గత శీతోష్ణస్థితి అని పిలుస్తారు చూడండి మనకు పడమటి పీఠభూమి ప్రాంతంలో ముఖ్యంగా రాయలసీమ అనంతపురము నంద్యాల ఈ ప్రాంతంలో అంటే రాయలసీమ ప్రాంతం అనేది సముద్రానికి దూరంగా ఉంటుంది సముద్ర మట్టానికి దూరంగా ఉంటుంది అదే మనకి ఈ కోస్తా ప్రాంతం అయితే తెరరేఖ కలిగి ఉంటుంది రాయలసీమ ప్రాంతంలో సముద్రం మనకు దూరంగా ఉంటుంది కాబట్టి పగటిపూట అంటే వేసవికాలంలో ఉష్ణోగ్రతలు ఎక్కువగాను శీతాకాలంలో ఉష్ణోగ్రతలు మరీ తక్కువగాను ఉంటాయి చూడండి వేసవికాలంలో ఉష్ణోగ్రతలు మరీ ఎక్కువగాను శీతాకాలంలో ఉష్ణోగ్రతలు మరీ తక్కువగా ఉంటాయి దీనినే మనము ఖండాంతర్గత శీతోష్ణ స్థితి అంటారు ఉష్ణోగ్రతలు ఉన్నప్పుడు పూర్తి ఎక్కువగా ఉండడం తక్కువగా ఉన్నప్పుడు పూర్తి తక్కువగా ఉండడం ఈ గ్యాప్ అనేది ఎక్కువగా ఉంటుంది ఆ గ్యాప్ ఎక్కువగా ఉండేదాన్నే ఖండాంతర్గత శీతోష్ణ స్థితి అని పిలుస్తారు ఖండాంతర్గత శీతోష్ణ స్థితి నెక్స్ట్ ప్రసిద్ధి గాంచిన శ్రీకాళహస్తీశ్వర దేవాలయం చూడండి శ్రీకాళహస్తీశ్వర దేవాలయం ఏ నది ఒడ్డున ఉంది మనకి స్వర్ణముఖి నది శ్రీకాళహస్తీశ్వర దేవాలయం తిరుపతి జిల్లాలో తిరుపతి జిల్లాలో శ్రీకాళహస్తీశ్వర దేవాలయం అనేది ఉంది ఈ శ్రీకాళహస్తీశ్వర దేవాలయం స్వర్ణముఖి నది చందగిరి గుట్టల్లో ఇది పుడుతుంది ఈ నది ఒకసారి చూద్దాం దీనికి సంబంధించి చూడండి ఇక్కడ మనం చూసుకుంటే మహాశివరాత్రి బ్రహ్మోత్సవం ఎట్ శ్రీకాళహస్తి టెంపుల్ తిరుపతి ఈ శ్రీకాళహస్తి టెంపుల్ ఏదైతే ఉందో ఈ శ్రీకాళహస్తి టెంపుల్ తిరుపతి జిల్లా చంద్రగిరి గుట్టల ద్వారా స్వర్ణరేఖ అనే నది ప్రవహిస్తుంది ఆ నది ఒడ్డున ఈ యొక్క ఆలయం ఉంది మనకి ఎగ్జామ్లో ఏ నది ఒడ్డున ఏదైనా పట్టణం కానీ ఆలయాలు కానీ సపో కృష్ణా నది ఒడ్డున విజయవాడ హుగ్లీ కోల్కత్తా ఇలా అడుగుతారు కాబట్టి ఇండియన్ జాగ్రఫీలో కానివ్వండి ఏపీ జాగ్రఫీలో కానివ్వండి ఏ నది ఒడ్డున ఏ పట్టణం ఉంది మరియు నదులు దుఃఖదాయలు అవి కూడా మనకి ఇంపార్టెంట్ ఇక్కడ స్వర్ణముఖి ఇక్కడ మనం చూ ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఇది స్వర్ణముఖి నది ఇంకొక ఇంకొక నది ఉంది సువర్ణముఖి నది అని సువర్ణముఖి సువర్ణముఖి ఈ సువర్ణముఖి నది వచ్చేసి శ్రీకాకుళంలో ఉంది చూడండి స్వర్ణముఖి నది వచ్చేసి తిరుపతిలో ఉంది అదే మనకు సువర్ణముఖి నది వచ్చేసి శ్రీకాకుళం నెక్స్ట్ గోదావరి పాయలు సముద్రంలో కలిసే ప్రాంతాలను బట్టి సరైనది ఏంటి మనకు గోదావరి మన ఆంధ్రప్రదేశ్లో గోదావరి కృష్ణానదులు కీలకమైనవి గోదావరి సముద్రంలో కలిసే లోపు ఏడు పాయలుగా చిరుతుంది గౌతమి వశిష్ట వైనతేయ తుల్వా తుల్య భరద్వాజ కౌశిక ఆశ్రయ మొత్తం ఎన్నిపాయలు అంటే ఏడుపాయలు ఈ గౌతమి వశిష్ట మధ్య ఉన్నటువంటి భూభాగమే కోనసీమ గౌతమి మరియు వశిష్ట మధ్యలో ఉన్నటువంటిదే కోనసీమ చూడండి గోదావరి పాయలు గౌతమి వశిష్ట వైనతేయ తుల్య భరద్వాజ కౌశిక ఆశ్రయ ఇవి ఎక్కడ సముద్రంలో కలుస్తాయి అనేది కూడా మనకి ఇంపార్టెంట్ అందులో గౌతమి యానం వద్ద వశిష్ట నర్సాపురం సమీపంలోని అంతర్వేది వద్ద నర్సాపురం దగ్గర వైనతేయ కోమరగిరి పట్నం తూర్పు కోమరగిరి పట్నం ఇవన్నీ కూడా సరైనవే ఒకసారి ఏడుపాయలు ఎక్కడ సముద్రంలో కలుస్తే చూద్దాము చూడండి ఇక్కడ మనం చూసుకుంటే గౌతమి వశిష్ట వైనతేయ తుల్య భరద్వాజ కౌశిక ఆశ్రయ ఏమి మనం గుర్తుపెట్టుకోవాల్సిందే ఇందులో గౌతమి కాకినాడ తీరంలోని యానం వద్ద బంగాళాఖాతంలో ఎక్కడ కలుస్తుందండి యానం అదేవిధంగా వశిష్ట పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం దగ్గర ఉన్నటువంటి అంతర్వేది అంతర్వేది వద్ద ఈ గౌతమి వశిష్ఠ మధ్య ఉన్నదే కోనసీమ కోనసీమ దేవి ఆ తర్వాత వైనతేయ ఈ వైనతేయ కొమరగిరి పట్టణం అక్కడ ఉన్నటువంటి ఓడల రేవు కొమరగిరి పట్టణం ఓడల తుల్య బెండమూరు లంక దగ్గర భరద్వాజ ఇది కూడా బెండమూరు లంక దగ్గరే కౌశిక వశిష్టతో కలుస్తుంది ఆశయ వైనతయ్యతో కలుస్తుంది ఈ ఏడు ఎక్కడ సముద్రంలో కలుస్తాయి అనేది కూడా మనకి ఇంపార్టెంట్ ఒకసారి ఏడు కూడా జాగ్రత్తగా చూసుకోండి నెక్స్ట్ చూడండి ఇది మనకి ఇంపార్టెంట్ ఇందులో ప్రస్తుతం ఉన్న ప్రాజెక్టుల కింద కృష్ణా నది జలాల్లో ఆంధ్రప్రదేశ్కు జరిగిన నీటి కేటాయింపులు ఎంత ఇక్కడ కృష్ణా నది గోదావరి నది మనం కీలకం అనుకున్నాం ఈ కృష్ణానది ద్వారా ఆంధ్రప్రదేశ్లో నీటి కేటాయింపులు ఆల్రెడీ ఉన్నటువంటి ప్రాజెక్టులు చూడండి క్వశ్చన్ ఎలా అడుగుతారు అంటే ఆల్రెడీ అమలులో ఉన్నటువంటి ప్రాజెక్టుల నిర్మాణంలో ఉన్నటువంటి ప్రాజెక్టులా ఇక్కడ ప్రస్తుతం ఉన్న ప్రాజెక్టులు క్వశ్చన్ చూడండి ప్రస్తుతం ఉన్నటువంటి ప్రాజెక్టులు అందులో అత్యధిక పరివాహక ప్రాంతం కృష్ణా జలాలకే ఉన్నాయి ఈ కృష్ణా జలాలకు సంబంధించి ఎన్ని టిఎంసీలు అంటే ఐదు వందల పన్నెండు టీఎంసీలు చాలా చాలా ఇంపార్టెంట్ చూడండి ఆల్రెడీ ఉన్న దాంట్లో అయితే కృష్ణ ఈ కృష్ణాకు సంబంధించి ఐదు వందల పన్నెండు పాయింట్ సున్నా నాలుగు టీఎంసీలు అదే మనకి గోదావరి అనుకోండి గోదావరి వచ్చేసి మూడు వందల ఎనిమిది టిఎంసీలు ఎన్ని టిఎంసీలు మూడు వందల ఎనిమిది టిఎంసీలు అది ప్రస్తుతం ఉన్నటువంటి ప్రాజెక్టులు అదే నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టు అనుకోండి నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులు అయితే అత్యధికము గోదావరి గోదావరి మీద మనకు ప్రాజెక్టు నిర్మాణం జరుగుతుంది ఇప్పుడు మనకు పోలవరం కూడా గోదావరి మీదే ఆ నిర్మాణం కనుక పూర్తి అయితే ఎక్కువ వాటా గోదావరి నుంచి ఒకసారి జాగ్రత్తగా చూద్దాం దానికి సంబంధించి ఈ పైన జాగ్రత్తగా ఒకసారి చూడండి మనకి నదీ పరివాహక ప్రాంతం ప్రస్తుత ప్రాజెక్టులు నిర్మాణంలో ఉన్నటువంటి ప్రాజెక్టులు ఇందులో ప్రజెంట్ ప్రాజెక్టుల ద్వారా పదమూడు వందల ఒక టిఎంసీలు ఉన్నాయి మనకి పదమూడు వందల ఒక టీఎంసీలు ఆల్రెడీ ప్రజెంట్ ప్రాజెక్టుల ద్వారా ఉన్నాయి ఈ పద్మూడు వందల ఒక కృష్ణా కృష్ణానది ఐదు వందల పన్నెండు చూడండి కృష్ణా నది ఎంత ఐదు వందల పన్నెండు గోదావరి మూడు వందల ఎనిమిది ఆ తర్వాత పెన్నా నది పినాకిని నది పెన్నా నది దానిపై పెరుమల సేవ చేసినట్టు ఈ పెన్నా నది నూట ఇరవై ఎనిమిది ఆ తర్వాత వంశధార మనకి ఉత్తరం వైపు ప్రవహించే నది శ్రీకాకుళం అక్కడ అది ఇరవై ఎనిమిది ఇతర నదులన్నీ కలిపి మూడు వందల ఇరవై రెండు అత్యధికము కృష్ణ ప్రజెంట్ ఉన్న ప్రాజెక్టుల్లో అదే మనకు నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుల ద్వారా ఇంకొక ఏడు వందల ఇరవై ఒకటి వచ్చే అవకాశం ఉంది నిర్మాణంలో ఉన్నటువంటి ప్రాజెక్టుల ద్వారా ఇందులో నూట యాభై కృష్ణ నాలుగు వందల అరవై ఎనిమిది గోదావరి చూడండి చాలా చాలా ఇంపార్టెంట్ ఆల్రెడీ ఉన్నటువంటి ప్రాజెక్టుల ద్వారా ఎక్కువ వాట కృష్ణ నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుల ద్వారా ఎక్కువ వాట దాదాపు ఏడు వందల ఇరవై ఒక టిఎంసీలు రాబోతున్నాయి అందులో గోదావరి ఫోర్ సిక్స్టీ ఎయిట్ ఇది ఒకసారి జాగ్రత్తగా చూసుకోండి వాళ్ళు క్వశ్చన్ అడిగిన దాన్ని బట్టి మనం అక్కడ సమాధానం పెట్టాలి ఇక్కడ మనకు అడిగినటువంటి క్వశ్చన్ లో ప్రెజెంట్ ఉన్న ప్రాజెక్టుల కింద కృష్ణానది జలాలలో ఆంధ్రప్రదేశ్ జరిగిన నీటి కేటాయింపులు ఐదు వందల పన్నెండు టీఎంసీలు నదులు ప్రాజెక్టులు ఆలోచన ఒక వీడియో చేశాము ఆ వీడియో చూడండి డీటెయిల్ మనం చెప్పుకున్నాం నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ట్వెల్వ్ సుంకేసుల బ్యారేజ్ గల మరొక పేరు ఏంటి సుంకేసుల బ్యారేజ్ ఇక మనం చూసుకుంటే సుంకేశుల బ్యారేజ్కి కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు పేరు పెట్టారు కోట్ల విజయభాస్కర్ రెడ్డి సుంకేశుల బ్యారేజ్ ఎక్కడ కర్నూలు నది మీద కర్నూలు తుంగభద్రా నది మనం ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే కృష్ణానది యొక్క అతి పెద్ద ఉపనది ఏంటంటే తుంగభద్ర ఆ తుంగభద్ర మీద కర్నూల్లో సుంకేశ బ్యారేజ్ కట్టారు ఆ బ్యారేజ్ పెట్టినటువంటి పేరు కోట్ల విజయభాస్కర్ రెడ్డి బ్యారేజ్ అంతవరకు ఓకే అయితే ఇక్కడ ఇంకో పాయింట్ ఉంది కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారి పేరు మీద ఇంకొక ప్రాజెక్ట్ ఉంది ఆ ప్రాజెక్ట్ పేరు గాజుల దిన్న ప్రాజెక్ట్ గాజుల దిన్న ప్రాజెక్ట్ ఈ గాజుల దిన్న ప్రాజెక్ట్ ఏ నది మీద నీవా నది హంద్రీ నది నీవా నది చూడండి మనకి సపోజ్ శ్రీశైలం ప్రాజెక్ట్ ఉంది ఈ శ్రీశైలం ప్రాజెక్ట్కి శ్రీశైలం ప్రాజెక్ట్కి నీలం సంజీవరెడ్డి గారి పేరు పెట్టారు నీలం సంజీవరెడ్డి మన ఆంధ్రప్రదేశ్ యొక్క మొట్టమొదటి ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి నీలం సంజీవరెడ్డి గారి పేరు ఏ ప్రాజెక్టు పెట్టారు శ్రీశైలం ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమైన జలవిద్యుత్ ప్రాజెక్ట్ ఏంటంటే శ్రీశైలం దానికి ఎవరు పేరు పెట్టారు నీలం సంజీవరెడ్డి తెలుగు గంగా ప్రాజెక్టుకి వచ్చేసి చెన్నైకి తావునీటి సరఫరా అందించేటువంటి తెలుగు గంగా ప్రాజెక్టుకి వచ్చేసి ఎన్టీఆర్ గారి పేరు పెట్టారు తారక రామారావు తెలుగు గంగా ప్రాజెక్టు అని ఓకేనా ఒకసారి ఏ ప్రముఖుల పేర్లు పెట్టారో ఆ ఏరియా కూడా జాగ్రత్త చూసుకోండి నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ థర్టీన్ ఈ కింది వారిలో తప్పుగా జతపరిచినది ఏది చూడండి తప్పుగా సంజీవయ్య సాగర్ కర్నూలు కరెక్టే పెడబల్లి రిజర్వాయర్ అనంతపురంలో ఉంది రామతీర్థం ప్రకాశం జిల్లాలో ఉంది సదాశివ కోన ప్రాజెక్ట్ వచ్చేసి నెల్లూరులో కాదండి కోన ప్రాజెక్ట్ చిత్తూరు జిల్లాలో ఉంది చిత్తూరు జిల్లాలో సదాశివ కోన ప్రాజెక్ట్ ఉంది ఏ ప్రాజెక్ట్ ఎక్కడ ఉంది కన్ఫామ్గా మనకు మ్యాచ్ ద ఫాలింగ్ అడిగే అవకాశం ఉంది ఆ ఏరియాస్ అనేవి మర్చిపోద్దండి నదులు వాటి యొక్క ఉపనదులు కానివ్వండి అవి ఎక్కడ సముద్రంలో కలుస్తాయనే పాయింట్ కానివ్వండి ప్రాజెక్టులు ఆ ప్రాజెక్టులు ఏ జిల్లాలో ఉన్నాయని కానివ్వండి లేదా ఏ ప్రముఖ వ్యక్తి పేరు పెట్టారు ఇవన్నీ కూడా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కీలకమైన అంశాలు నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ఫోర్టీన్ ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా విస్తరించున్న ఏవి మనకు ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా ఎర్ర నెలలు ఉన్నాయి ఇది మనకు రెండు వేల పద్దెనిమిదిలో గ్రూప్ త్రీ పంచాయతీ సెక్రటరీ ఎగ్జామ్లో అడిగారు ఎక్కువగా దాదాపు అరవై ఐదు శాతం నెలలు ఎర్ర నెలలే ఫెర్రస్ ఆక్సైడ్ ఉండడం వల్ల ఎర్రగా ఉంటాయి ఆ తర్వాత నల్లరేగడి నేలలు నెలలు తనను తాను దున్నుకునే నెలలు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఉన్నాయి ఆ తర్వాత తోట పంటలకు అనుకూలమైనటువంటి నెలలు లాటరేట్ నెలలు దేశంలో మనం చూసుకుంటే తీర ప్రాంతాల్లో నదులు ఉన్నటువంటి ప్రా ప్రాంతాల్లో గంగా సింధు మైదాన తీర మైదాన ప్రాంతాలు ఎక్కువగా ఉన్నది ఉండ్రుమట్టి నేలలు ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా విస్తరించి ఉన్న నేలలు ఎర్ర నేలలు నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ఫిఫ్టీన్ రాష్ట్రంలో తోట పంటలకు అనుకూలమైన నేలలు ఏవి చూడండి తోట పంటలు లాటరైట్ నేలల్లో ఈ మామిడి ఇలాంటి తోట పంటలు ఉంటాయి కదా తోట పంటలకు సంబంధించి ఉద్యాన పంటలకు సంబంధించి పంటలు ఎక్కువగా పండడానికి ఎక్కువ అవకాశం ఉన్నటువంటి నెలలు లేటరైట్ నెలలు అయితే మన ఆంధ్రప్రదేశ్లో ఎర్ర నెలలు నల్లరేగ నెలలు లాటరైట్ నెలలు ఈ ఒండ్రుమట్టి నెలలు క్షార జలారణ్యాలు ఇవన్నీ ఉన్నాయి వీటిలో లోపం ఏది ఎక్కువగా ఉంది అంటే ఏ పోషకం ఏ ఖనిజం లోపం ఉంది అంటే మనకు జింక్ ఆంధ్రప్రదేశ్లోని నెలల్లో లోపం ఏంటంటే జింక్ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ పదహారు కంబాలకొండ జాతీయ పార్క్ ఎక్కడ ఉంది కంబాలకొండ నేషనల్ పార్క్ మనకు విశాఖపట్నంలో కంబాలకొండ ఉంది మనకి డైరెక్ట్ క్వశ్చన్లు ఏవి ఎక్కడ ఉన్నాయి వనరు సంరక్షణ కేంద్రాలు కానివ్వండి టైగర్ రిజర్వ్స్ కానివ్వండి నేషనల్ పార్క్స్ కానివ్వండి ఇండియాలో కూడా చూసుకోండి సపోజ్ నో క్రెక్ బయోస్ఫర్ రిజర్వ్ ఎక్కడ ఉంది మేఘాలయ ఆ తర్వాత ఏదైనా వైల్డ్ లైఫ్ శాన్సరేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా మీరు ఈ వారం రోజులు ఇంకా మన కరెక్ట్ ఎగ్జామ్కి ఉంది కేవలం వారం రోజులు మాత్రమే ఈ వారంలో ఏవైతే ఫ్యాక్ట్స్ ఉన్నాయో ఏవైతే మన మైండ్కి పని చెప్పి గుర్తు పెట్టుకోవాల్సిన అంశాలు ఉన్నాయో వాటిని కనీసం గంటైన కేటాయించుకొని రివిజన్ రివిజన్ చేయండి తర్వాత ఆంధ్రప్రదేశ్లో వాణిజ్యపరంగా అత్యంత లాభదాయకమైనటువంటి అరణ్యాలు ఏవి ఆకురాల్చే అరణ్యాలు మనకు ఉష్ణ ఆ ఆకురాల్చే అనార్థ ఆకురాల్చే క్షారజల అరణ్యాలు చిట్టడువులు ఇలా ఉన్నాయి అందులో ఆకురాల్చే అరణ్యాల్లో మనకు టేకు ఎర్రచందనం వెదురు ఇలాంటివన్నీ కూడా ఈ ఆకురాల్చే అరణ్యాలు ఉంటాయి అయితే ఈ ఆకురాల్చు అరణ్యాలు ఎప్పుడు ఆకులు రాలుస్తాయి అంటే వేసవి కాలానికి ముందు ఆకులు రాలుస్తాయి వేసవి కాలానికి ముందు నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ఎయిటీన్ ఇది చూడండి ఈ క్రింది వన్యమృగ సంరక్షణ కేంద్రాలు అవి ఉండే జిల్లాలతో జతపరచండి ఇక్కడ మనం చూసుకుంటే రోళ్లపాడు రోళ్లపాడు ఒకప్పుడు కర్నూలు ఇప్పుడు నంద్యాల రోళ్లపాడు బట్ట మేకల పక్షి ఏదైతే ఉందో ఈ బట్ట మేకల పక్షి సంరక్షణ కేంద్రము రోళ్లపాడు నంద్యాల కౌండిన్యా మనకు ఏనుగులకు సంబంధించి సంరక్షణ కేంద్రం కౌంటినియా చిత్తూరు అదేవిధంగా పులికాట్ ఒకప్పుడు పులికాట్ అనేది నెల్లూరు జిల్లా చూడండి మనకు పులికాట్ మరియు శ్రీహరికోట మనకు షార్ ఏదైతే ఉందో సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ మనకు సి ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ ఎయిట్ ఇలా రాకెట్ ప్రయోగాలు జరుగుతుంటాయి కదా అది ఒకప్పుడు నెల్లూరు జిల్లా ఇప్పుడు తిరుపతి జిల్లా గుర్తుపెట్టుకోండి పులికాట్ మరియు షార్ ఇవన్నీ ఎక్కడ ఉన్నాయంటే తిరుపతి జిల్లాలో ఉన్నాయి కంబాలకొండ ఎక్కడ ఉంది విశాఖపట్నం రోళ్లపాడులో బట్ట మేకల పక్షిని సంరక్షిస్తున్నారు ఒకప్పుడు ఇది కర్నూలు జిల్లా ఇప్పుడు నంద్యాల జిల్లా మనం జిల్లాలకు సంబంధించి డీటెయిల్ ఇంకొక వీడియో చేసుకుందాము ఏ జిల్ మనకు గతంలో ప్రాముఖ్యమైన అంశాలు పాత జిల్లాలు ఏంటి ఏవి మారాయి దాని ప్రకారము కొత్త జిల్లాలు ఏమున్నాయి అని నెక్స్ట్ వీడియోలో మనం చెప్పుకోబోతున్నాం ఇక్కడ ఒకసారి జాగ్రత్తగా చూడండి పులికాడ వచ్చేసి తిరుపతి కంబాలకొండ విశాఖపట్నం నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ నైన్టీన్ ఇండియన్ స్టేట్ ఫారెస్ట్ ప్రకారం రాష్ట్ర భూభాగంలో అటవీ విస్తీర్ణత శాతం ఎంత మనం జాగ్రత్తగా గమనిస్తే అటవీ విస్తీర్ణము ఇండియాలో చూడండి ఇండియన్ స్టేట్ ఫారెస్ట్ రిపోర్ట్ అడవులను లెక్కించడం కోసం మనకు ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి ఎవ్రీ టూ ఇయర్స్కి ఒకసారి ఇండియన్ స్టేట్ ఫారెస్ట్ రిపోర్ట్ రెడీ చేస్తాము మనకు లాస్ట్ది వచ్చేసి పదిహేడవది రెండు వేల ఇరవై ఒకటి రిపోర్ట్ టూ థౌజండ్ సెవెంటీన్ నైన్టీన్ ట్వంటీ వన్ ట్వంటీ త్రీ రావాలి ఇంకా రాలేదు ప్రెజెంట్ అయితే మనకి ట్వంటీ ట్వంటీ వన్ ఇండియన్ స్టేట్ ఫారెస్ట్ రిపోర్ట్ ఈ ఇండియన్ స్టేట్ ఫారెస్ట్ రిపోర్ట్ ప్రకారం ఇండియాలో అడవుల శాతం ట్వంటీ వన్ పాయింట్ సెవెన్ వన్ పర్సెంట్ ఇరవై ఒకటి పాయింట్ ఏడు ఒక్క శాతం గుర్తుపెట్టుకోండి ట్వంటీ వన్ పాయింట్ సెవెన్ వన్ పర్సెంట్ అదేవిధంగా ఐఆర్ఎస్ రీసోర్స్ శాట్ టూ ఉపగ్రహాన్ని దీనిలో వాడారు ఇందులో వాడినటువంటి ఉపగ్రహం ఐఆర్ఎస్ రీసోర్స్ శాట్ టూ కెమెరా త్రీ అనే కెమెరాను ఉపయోగించడం జరిగింది ఈ ఇండియన్ స్టేట్ ఫారెస్ట్ ఇప్పుడు ప్రకారం దేశంలో అత్యధికంగా అడవులు ఉన్నటువంటి రాష్ట్రము అంటే మధ్యప్రదేశ్ గుర్తుపెట్టుకోండి అత్యధికంగా అడవులు ఉన్నటువంటి రాష్ట్రము మధ్యప్రదేశ్ శాతం పరంగా అత్యధికంగా ఆల్మోస్ట్ ఆల్ ఎయిటీ ఫోర్ పాయింట్ సిక్స్ ఫైవ్ పర్సెంట్ తో అత్యధికం శాతం పరంగా అయితే మిజోరాం అత్యధిక అడవులు ఉన్నటువంటి రాష్ట్రం ఏది మధ్యప్రదేశ్ శాతం పరంగా అత్యధిక అడవులు ఉన్నటువంటి రాష్ట్రం అంటే మనకు మిజోరాం ఆంధ్రప్రదేశ్ మనకు సెవెంత్ ప్లేస్ లో ఉంది అటవీ విస్తీర్ణత పరంగా సెవెంత్ ప్లేస్ అయితే ఇండియన్ స్టేట్ ఫారెస్ట్ రిపోర్ట్ ప్రకారం రెండు వేల పంతొమ్మిదితో పోలిస్తే రెండు వేల ఇరవై ఒకటిలో అడవుల గ్రోత్ రేట్ పెరుగుదల పరంగా ఇండియాలో ఫస్ట్ ప్లేస్లో ఉన్నటువంటిది ఆంధ్రప్రదేశ్ చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ రెండు వేల పంతొమ్మిదితో పోల్చుకుంటే రెండు వేల ఇరవై ఒకటిలో అడవులు పెరిగాయి ఈ పెరుగుదలలో అత్యధికంగా ఏ రాష్ట్రంలో పెరిగాయి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యధికం పెరిగాయి ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్లో అత్యధికంగా అడవులు ఉన్నటువంటి జిల్లాలు అంటే తూర్పుగోదావరి కడప విశాఖ తూర్పుగోదావరి కడప విశాఖ అత్యధిక అడవులు ఉన్నటువంటి విస్తీర్ణపరంగా జిల్లాలు అదే శాతం పరంగా అంటే శాతం పరంగా కూడా తూర్పు గోదావరి ఫస్ట్ ప్లేస్ సెకండ్ ప్లేస్ విశాఖ థర్డ్ ప్లేస్ కడప గుర్తుపెట్టుకోండి ఇండియన్ స్టేట్ ఫారెస్ట్ రిపోర్ట్ ప్రకారం ఆంధ్రప్రదేశ్లో ట్వంటీ త్రీ పాయింట్ త్రీ సిక్స్ పర్సెంట్ టోటల్గా ఎయిటీన్ పాయింట్ సెవెన్ ఎయిట్ పర్సెంట్ అడవులు ఫైవ్ పాయింట్ జీరో ఎయిట్ పర్సెంట్ స్క్రబ్ స్క్రబ్ అంటే చిట్టలు అనమాట ఈ రెండు కలిపితే మనకు వచ్చేదే ట్వంటీ త్రీ పాయింట్ త్రీ సిక్స్ వా వాస్తవం చెప్పాలంటే ఎంత ఉన్నాయి ఎగ్జాక్ట్గా అడవులు అంటే దట్టమైన అడవులు ఎయిటీన్ పాయింట్ సెవెన్ ఎయిట్ ఇంకా ముళ్ళవులు చిట్టడవులు అటవీ చెట్ల విస్తీర్ణం అన్ని పరిగణలో తీసుకుంటే అది ఒక ఫైవ్ పాయింట్ జీరో ఎయిట్ పర్సెంట్ ఓవరాల్గా ట్వంటీ త్రీ పాయింట్ త్రీ సిక్స్ పర్సెంట్ మనకి ఇందులో నుంచి మనం క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు జాగ్రత్తగా చూడండి ఇండియన్ స్టేట్ ఫారెస్ట్ రిపోర్ట్ మనకు అటవీ విధానం ఉంది నైన్ ఫిఫ్టీ టూలో అటవీ విధానం ప్రకారం పరంగా ముప్పై మూడు శాతం ఉండాలి నైన్టీన్ ఎయిటీ విధానం కానివ్వండి ఎయిటీ సిక్స్ చట్టం కానీ ఇవన్నీ ఉన్నాయి అన్నింటిలో థర్టీ త్రీ పర్సెంట్ ఉండాలని చెప్పారు అడవులు పెంచేయడానికి ఎన్నో కార్యక్రమాలు తీసుకొస్తున్నారు అయినప్పటికీ ఆంధ్రప్రదేశ్లో ఎగ్జాంట్గా అడవులు అంటే ఎయిటీన్ పాయింట్ సెవెన్ ఎయిట్ స్క్రబ్తో కలుపుకుని అంటే ట్వంటీ త్రీ పాయింట్ త్రీ సిక్స్ పర్సెంట్ ఇండియన్ స్టేట్ ఫారెస్ట్ పుట్ ప్రకారం ఇండియాలో ట్వంటీ వన్ పాయింట్ సెవెన్ వన్ పర్సెంట్ అడవులు ఉన్నాయి ఒకసారి ఈ ఏరియా జాగ్రత్తగా చూడండి నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ట్వంటీ రెండు వేల ఇరవై ఒకటి ఇండియన్ స్టేట్ ఫారెస్ట్ రిపోర్ట్ ప్రకారం కింది వాళ్ళలో ఏ అడవులకు సంబంధించి పెరుగుదల ఎక్కువగా ఉంది అంటే ఓపెన్ ఫారెస్ట్ అడవుల్లోనే ఓపెన్ ఫారెస్ట్ సాంద్రత ఎక్కువగా ఉంది ఇవి మనకు వీటికి సంబంధించినటువంటి అంశాలు అవసరం జాగ్రత్తగా గమనిస్తే ఇదిగోండి కంబాలపాడు వైల్డ్ లైఫ్ శాంఛురీ ఎక్కడ ఉందని చెప్పున్నాం మనం విశాఖలో ఉంది కంబాలపాడుకు సంబంధించి ఆ తర్వాత టాప్ ఫైవ్ స్టేట్స్ వేర్ ఫారెస్ట్ కవర్ డిక్రీజ్డ్ ఇక్కడ ఒక పాయింట్ చూడండి ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్లో విస్తీర్ణపరంగా అడవులు ఎక్కువగా పెరిగాయి ఆ తర్వాత అడవుల తగ్గుదల ఎక్కడ అంటే మనకు అరుణాచల్ ప్రదేశ్లో ఉంది వస్తే మనం చూద్దాం జాగ్రత్తగా చూడండి ఇక్కడ అడవులు ఎక్కువగా ఉంది ఎక్కడ మధ్యప్రదేశ్ అటవీ శాతం ఎక్కడ ఎక్కువ మిజోరాం లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే ఈ ఇయర్ అడవులు ఎక్కడ ఎక్కువగా పెరిగాయి ఇదిగోండి ఆంధ్రప్రదేశ్ గెయిన్స్ అంటే ఎక్కడ పెరిగాయి ఆంధ్రప్రదేశ్ సిక్స్ ఫార్టీ సెవెన్ స్క్వేర్ కిలోమీటర్స్ సెకండ్ ప్లేస్ తెలంగాణ ఒడిస్సా కర్ణాటక జార్ఖండ్ లాసెస్ అంటే అడవులు ఎక్కడ కోల్పోవడం జరిగింది అంటే అరుణాచల్ ప్రదేశ్ టూ ఫిఫ్టీ సెవెన్ స్క్వేర్ కిలోమీటర్స్ అయినప్పటికీ ఇప్పటికీ మధ్యప్రదేశ్ తర్వాత సెకండ్ ప్లేస్లో అరుణాచల్ ప్రదేశ్ ఉంది అడవులు ఎక్కువగా ఉన్నటువంటి రాష్ట్రాల్లో ఆ పాయింట్ గుర్తుపెట్టుకోండి ఇది మనకు వీటికి సంబంధించినటువంటి అంశాలు మనకి ఎవరైతే గ్రూప్ వన్ గ్రూప్ టూ ప్రిపేర్ అవుతున్నారో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో డైలీ న్యూస్ పేపర్ అనాలిసిస్ మరియు ఎంసీక్స్ ఎక్స్ప్లెనేషన్ చేయడం జరుగుతుంది ఈ వీడియో వారికి నచ్చుతుందో నచ్చిన వారు లైక్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్